YSR Congress Party Bapatla Niyojakavarga Parliamentary Niyojakavarga Samanayakarta Suresh Garini Matladustunna Korta Unnam. Andariki Namaskaram Andi. Ee Vedika Meeda Unna Peddalu Naa Eduru Unna Naa Toti Prajalandariki Kuda Dhanyavaadalu. Ee Roju భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగనే చంద్రబాబు గారిని చూస్తే బాధ కూడా కలుగుతూ ఉంది. మనం ఈ సందర్భంగా ఆయన పేరు కూడా ప్రస్తావించదగింది కాదు, కానీ ఆ వ్యక్తి రాజ్యాంగం అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి చంద్రబాబు రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఆ రోజున అంబేద్కర్ గారు ఏ ఆశయ సాధన కోసం మరి ఈ రాజ్యాంగాన్ని కొన్ని సంవత్సరాలుగా కష్టపడి రచించి దాన్ని ఆమోదింపబడితే, మరి ఈ చంద్రబాబు నాయుడు గారైతే పూర్తిగా దాన్ని తొంగల దొక్కడానికి పేద ప్రజల మీద తన ఊహం జారీ చేస్తూ ఎంతసేపటికి కూడా దౌర్జన్యపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఎదరికెళ్తున్నారు. ఒక్కసారి మరి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే ఎక్కడ చూసినా కానీ అన్యాయాలు అక్రమాలు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెడతా ఉంటారు. ఎందుకంటే భావ స్వేచ్ఛ లేదు ఆయన పాలనలో. మనందరం కూడా ఒక్కసారి రోడ్డెక్కి ధర్నా చేస్తే వాళ్ళ మన చుట్టూ పోలీసులను పెట్టడం, ఏదో రకంగా అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం. మరి చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగం ఆమోద దినోత్సవం జరుపుకునే హక్కు కూడా లేదు, దాని గురించి మాట్లాడడం కానీ అంబేద్కర్ గారి పేరు పలికే హక్కు కూడా ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే పూర్తిగా దళిత వ్యతిరేక పార్టీ టీడీపీ పార్టీ కాబట్టి అలాంటి వ్యక్తి రచించిన రాజ్యాంగాన్ని మనమెందుకు ఫాలో అవ్వాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పక్కన పెట్టి తను పాలన తీసుకొచ్చి తను చట్టాలను తీసుకొచ్చాడు, తనకు నచ్చినప్పుడు జీవోలు తీసుకొస్తూ ఉంటాడు, తనకు నచ్చినప్పుడు కోర్టులకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకుంటూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పగానే స్టేలు గుర్తుకొస్తున్నాయి, జీవోలు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తి పాలన ఉండటం చాలా బాధాకరం. విజయవాడలో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ